నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ఎస్ఎస్ఆర్కేని. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ని ఎట్లా ఓవర్కమ్ చేయడం, అంటే ఆత్మన్యూనత భావాన్ని ఎట్లా అధిగమించడం. అయితే ఆత్మన్యూనత భావం అంటే ఏంటంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం. 10 మందిలో ఏదో ఒక చర్చ నడుస్తున్నప్పుడు మనకు దాని విషయాలు కానీ దాని ఆన్సర్స్ కానీ తెలిసినా కూడా సరిగ్గా లేమనో, అందంగా లేమనో, ఆర్థికంగా లేమనో, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకొని వెనక్కి ఉండి ఆ ఆన్సర్ని చెప్పలేక ఉండడాన్ని ఆత్మన్యూనత భావం అని అంటారు. సో దీన్ని ఎట్లా అధిగమించడం అనే దాని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఒక పెద్ద ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర ఒక టేబుల్ పైన డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లలో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లలో కొన్ని బాటిల్స్ ఉన్నాయి. ఒక బాటిల్లో పెట్రోల్ పోశారు, అది కొంచెం పెద్ద సైజులో ఉంది. ఒక బాటిల్లో డీజిల్ పోశారు, అది కూడా కొంచెం పెద్ద సైజులో ఉంది ఆ బాటిల్. తర్వాత ఒక బాటిల్లో పాదరసం నింపారు, అంటే మెర్క్యూరీ నింపారు, అది వీటికన్నా చిన్నగా ఉంది. అయితే ఈ 3 బాటిల్ని టేబుల్ పైన పెట్టినప్పుడు అత్యధిక విలువనిచ్చేది మనం మెర్క్యూరీ ఉన్న బాటిల్కే. అది నిజానికి చిన్నగా ఉంది, దాని షేప్ కూడా సరిగ్గా లేదు, అయినా కూడా మనం పాదరసంతో నిండినటువంటి బాటిల్కే వాల్యూ ఇస్తాం. ఇక్కడ ఆ బాటిల్ యొక్క గొప్పతనం కాదు, ఆ బాటిల్ తనలో నింపుకున్నటువంటి పాదరసం యొక్క గొప్పతనం. అట్లే మీరంతా సరిగ్గా లేమనో, అందంగా లేమనో, ఆర్థికంగా లేమనో బాధపడకండి. మీ లోపల ఉన్న శక్తి ఎట్లాంటిది, మీ లోపల ఉన్న విద్య ఎట్లాంటిది, సబ్జెక్ట్ నాలెడ్జ్ టాలెంట్ అది నిజంగా గట్టిగా ఉంటే కనుక, అది నిజంగా మంచిదైతే కనుక, మీరు రోజు దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటే కనుక, ఈ సొసైటీ మీరు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు కానీ కంపెనీకి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కానీ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే మీ కంటెంట్ అట్లాంటిది, మీ టాలెంట్ అట్లాంటిది. సో మీ ఆ టాలెంట్ని అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దానివల్లనే మీకు ఈ సమాజంలో వాల్యూ దొరుకుతుంది తప్ప మీరు అనుకుంటున్నట్టుగా ఫిజికల్ అపియరెన్స్కి ఓకే దానికి పెద్దగా వాల్యూ ఉండదండి. కాబట్టి మీరు ఇంటర్నల్గా మీ విద్యకి, మీ టాలెంట్కి, అట్లాంటి వాటికి ప్రాధాన్యతనిచ్చి అవి పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. అయితే రూపం లేని జ్ఞానం చాలా అందమైనది, చాలా గొప్పదండి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి, తద్వారా జీవితంలో మంచి పొజిషన్లోకి వస్తారు. ఇది అండి ఇవాళ టాపిక్. ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్ఎస్ఆర్కే క్రియేషన్స్. అట్లాగే మీ ఫ్రెండ్స్కు, యంగ్స్టర్స్కి, స్టూడెంట్స్కి నా ఛానల్ని రిఫర్ చేయండి. ఎందుకంటే వాళ్ళను మోటివేట్ చేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మీ ఎస్ఎస్ఆర్కే. నమస్కారం.